नमःशिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमःशङ्करपार्वतीभ्यां। చాలాకాలం క్రితం తుంబురుడని పేరు కలిగిన ఒకనొక గంధర్వుడు భార్యాసమేతంగా నిత్యం ఈశ్వరుణ్ణి భక్తితో అర్చించాడు అని చెప్పాను నిన్న మీకు. ఈశ్వరుడు మెచ్చుకొని ఆయనకు ఒక దివ్య విమానం ఇచ్చాడు. ఈ విమానం సంకల్పం చేసినంత మాత్రం చేత ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళుతుంది. అది భగవద్భక్తులకి వేరే వాహనములు అక్కర్లేదు. కోరుకున్న చోటకి సంకల్పం మాత్రం చేత వెళ్ళగలరు. అటువంటి దివ్య వాహనాలని దివ్య శక్తులను పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. అందుకే పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఈశ్వర అని ఒక నామం ఉన్నది. అన్నిటికీ అధిపతి ఆయన, అంటే పంచభూతాలకు కూడా అధిపతి, పంచభూతాలను సృష్టించినవాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా పంచభూతాల సహకారం కావాలి. భూమి సహకరిస్తేనే మనం ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలం. ఆకాశం సహకరిస్తేనే ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళగలం. అగ్నిదేవుడు అంగీకరిస్తేనే ప్రయాణం చేయగలం. జలాధిదేవత అంగీకరిస్తేనే ప్రయాణం చేయగలుగుతాం. వాయువు అంగీకరిస్తేనే ఆకాశ మార్గంలో ప్రయాణం చేయగలుగుతాం. ఈ పంచభూతాలని సృష్టించినవాడు, వాటిని అదుపులో పెట్టినవాడు, అందుకే పంచభూత మయాత్మకుడు, పంచభూతేశ్వరుడు అయిన ఈశ్వరుణ్ణి భక్తితో అర్చిస్తే ఎక్కడికైనా క్షణాలలో తీసుకువెళ్ళేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యవస్థ వల్ల మనకు అవస్థ ఉండదు. ఎంతోమంది మహానుభావులు పూర్వకాలంలో చూసాం కదా, ఈ క్షణంలో మనం పలానా చోటికి వెళ్ళాలి, ఈ పూట ప్రయాణం చేయడానికి వాహనం లేదనుకుంటే ఆ సమయానికి భగవంతుడు అనుగ్రహించి భక్తితో ప్రార్థిస్తే వెళ్ళడానికి ఒక మార్గం చూపిస్తాడు. మేము స్వయంగా అనుభవించి చెబుతున్న మాటలు ఇవి. 2013 దుబాయ్లో ఉగాది సందర్భంగా పంచాంగ పఠనం, దాంతోపాటు ప్రవచనానికి వెళ్ళాను. అన్ని దేశాలు ఒక ఎత్తు, ఒక్క దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్ళడం ఒక ఎత్తు. ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే అక్కడ అమెరికాలో మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక అక్కడ హాయిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిజం చెప్పాలంటే భారతదేశంలో కంటే అమెరికాలో ఉపన్యాసం చెప్పడం మాకు ఎక్కువ తేలిక. ఎందుకని, అక్కడ మాట వరుసకు కూడా క్రమశిక్షణ తప్పదు. మన వాళ్ళు అక్కడికి వెళ్తే క్రమశిక్షణ పాటిస్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు క్యూలో తనుకుంటారు, కానీ అక్కడ ఏమిటో తెలియదు. నేను ప్రసాదం ఇచ్చి రెండో వాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేదాకా ఈ వ్యక్తి వెళ్ళేదాకా ఇంకోటి రాడు, తోసుకురాడు. ఆ శిక్షణకు అలవాటు పడ్డారు. కాబట్టి అమెరికాయో లేకపోతే ఆస్ట్రేలియాయో లేకపోతే ఇంకో చోటకో వెళ్ళడం మాకు తేలిక, ప్రవచనం చేయడం తేలికవుతుంది. ఒక్క దుబాయ్లో ఏమిటంటే అది పచ్చి తురకాళ్ళ నిలయం. వాళ్ళు అన్యమత ప్రచారాన్ని మాట వరుస కూడా ఒప్పుకోరు. మనం అంటే ఒప్పేసుకుంటాం. మనం ప్రతివాడిని ఇంట్లోకి రాణిస్తాం. వాళ్ళు మాత్రం అక్కడ హైందవ మత ప్రచారం జరుగుతుందని తెలిస్తే కొంపలు ముంచుతారు. అందుకని ఏం చేస్తారంటే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా మన భారతదేశపు రాయబార కార్యాలయం ఉంటుంది, అక్కడ మాత్రమే ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారి మీద అభిమానంతో అక్కడ ఒక హిందూ దేవాలయం కట్టుకోవడానికి ఏది అరబ్ కంట్రీస్లో స్థలం ఇచ్చారు. ఇప్పుడు అద్భుతంగా ఆలయం నిర్మాణం అవుతుంది. ఇంతవరకు ప్రపంచంలో అసంభవం అన్నారు దాన్ని, అక్కడ సంభవం అవుతుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అది పక్కన పెడదాం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక వారం రోజులుండి ఉగాది సందర్భంగా పంచాంగ పఠనం చేసి ప్రవచనం చేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. అక్కడ నేనంటే ప్రాణం పెట్టే ఒక శిష్యుడు ఈ ఆర్గనైజర్స్తో ఏమన్నాడు, గురువు గారిని చివరి రోజు మా ఇంట్లోనే అట్టే పెట్టుకుంటాను, ఆ తర్వాత వారిని స్వయంగా నా కారులో ఎయిర్పోర్ట్కి దిగబెడతాను, ఈ అవకాశం ఇంకెవ్వరికి ఇవ్వనన్నాడు. సరే ఆయన మాట కాదండం ఎందుకు లేనన్నాను. ఆయన్ని వారింటికి వెళ్ళాను. రాత్రి ఎప్పుడో 10:00 or 9:00 ఎయిర్ ఇండియా చెన్నై వచ్చేటటువంటి ఫ్లైట్. దానికోసం సాధారణంగా నేను ఎప్పుడు బాగా ముందుంటాను. నేను ఎప్పుడు విమానానికి వెళ్ళినా 3 గంటలకి తక్కువ కాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. విదేశాలకు వెళ్ళేటప్పుడు అదొక సుఖం మనకి. నిక్కాహుద మూమెంట్లో పెడితే మన పొరపాటు వాళ్ల పొరపాటు ఏం గ్రహపాటు అవుతుందో తెలియదు, కనుక మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఈయన ఏం చేశాడు, ఆమె ఎప్పుడు పెడుతూనే ఉంటానండి, 1 గంట ముందు చాలు గురువుగారు, ఇంకొక అరగంటైనా మీతో గడుపుతాను అని కొంచెం ఆలస్యంగా బయలుదేరాడు. తీరా బయలుదేరి ఒక అరగంట ప్రయాణం చేశాక టైర్ డామ్ అంది. ఇక చూడండి, అందులో పెద్ద సమస్య ఏమిటంటే స్టెఫినీ ఉంది కానీ మార్చడానికి కావలసినటువంటి రించులు కానీ కింద జాకీ కానీ లేవు. ఇంక ఉపయోగం ఏమిటిట, ఇప్పుడు ఏం చెయ్యాలి?
అదంతా ఎడారి మీకు తెలుసు కదా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు మీలో ఉంటారు గనక దారిలో ఎడారి మాట వరస ఒక్కడే ఉండదు ఓ పక్కన ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లో పెట్టేయాలి పాడైపోయిన వాటిని ఈ టైర్ పోయిన కారును పక్కకి ఆపి ఇప్పుడు జాకీ లేదు రించిల్ లేవు గురువుగారికి ఏమో ఏదన్నా తేడా వస్తే విమానం వెళ్ళకపోతే అదో ఇబ్బంది మళ్ళీ ఇంకో ఇబ్బంది ఏమిటో తెలుసా మాకు మా కుటుంబం అంతా అంటే నా భార్య కానీ పిల్లలు కానీ చెన్నై వచ్చారు మేము మర్నాడు ఇంగ్లాండ్ వెళ్ళడానికి వీసా అక్కడ ఈ వీసా ఇంటర్వ్యూకి 1 గంట కల్లా మేము అక్కడ బ్రిటిష్ ఎంబసీలో ఉండాలి కొద్ది రోజుల్లో మళ్ళీ మేము అంతా కలిసి మా కుటుంబం అంతా ఇంగ్లాండ్ వెళుతున్నాం ప్రవచనానికి అంటే ఇప్పుడు ఎంత ప్రమాదం అంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోతే విమానం పోతే పోనీ ఏదో వాళ్ళు డబ్బులు పెట్టి టిక్కెట్ ఇస్తారు కానీ మర్నాడు మేము ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఆ ఏడాది అంతా నేను వెళ్ళలేనా దొరక్క దొరికింది ఇంటర్వ్యూ అక్కడ చూస్తే టిక్కెట్లు బుక్ చేసుకుని ఆగస్టు నెలలో 3 వారాల పాటు నా ప్రవచనానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు పాపం పవిడి గంటం సుబ్బారావు గారని చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆయన గొప్ప ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి నా ప్రవచనాలు 3 వారాలు ఏర్పాటు చేశాడు అంటే ఇప్పుడు ఎంత ప్రమాదం ఒక్క క్షణకాలం ఏహి కంగారు పడకుండా పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటే ఇంతలో ఏం జరిగిందో తెలుసా ఇంత గడ్డం పెట్టుకుని ఇక్కడ దాకా వేసుకున్నటువంటి డ్రెస్సుతోటి ఒక పచ్చి ముస్లిం ఒక అరేబియన్ అన్నమాట దుబాయ్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు వాడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు ఆయన ముస్లిం ఆయన అక్కడ ఆగి క్యా సహాయతకి ఆవశ్యకత హై అన్నాడు ఓరి నీకు హిందీ కూడా ఉర్దూలో హిందీ కూడా కాస్త మిశ్రమం చేసి మాట్లాడే వాళ్ళు ఈ మధ్య తయారయ్యారు హిందీతో కూడిన ఉర్దూలో మాట్లాడి సాయం చేయరా అంటే టైర్ పోయిందండి టైర్ ఉంది కానీ జాకీ లేదన్నాడు ఆయన ఆయన ఏమన్నాడు నా కారులో పోయిన ఆయన తీసుకెళ్ళినా అంటే మేమే తీసుకెళ్ళాలండి అన్నాడు ఆయన చక్కచక్క వచ్చి చేత్తో ఇలా పైకెత్తాడు మొత్తం కారుని అసలు కారు జాకీ లేకుండా పైకి లేస్తుందా ఇది జరిగింది యథాతథంగా అడగండి ఆ శిష్యులు చెబుతాడు వాడు బలంగా ఉన్నాడు ఆ ముస్లిం ఆయన చేత్తో పైకెత్తి టైర్ మార్చన్నాడు టైర్ మార్చడానికి ఒక 15 నిమిషాలు తీసుకుంది 15 నిమిషాలు చేత్తో పట్టుకున్నాడు వాడు జాకీ లేకుండా కారు పైకెత్తి మాకు సాయం చేసి అన్నీ చేసి మమ్మల్ని ఎక్కించి అన్నాడు తర్వాత చూస్తే ఆయన కారు లేదు ఇంకోటి లేదు మేము బేరమన్నాం అంటే ఏ దేశంలో ఏ ప్రాణి రూపంలో వస్తే మాకు రక్షణ ఆ ప్రాణి రూపంలోనే వచ్చి టైర్ మార్పించి కార్యక్రమం అంతా సజావుగా సాగేలా చేసి విమానాశ్రయానికి పంపించి వెళ్ళిపోయాడు ఆయన హాయిగా వెళ్ళాం నిజానికి నేను వెళ్ళే సమయానికి అప్పటికే 45 నిమిషాలు ముందు లోపలికి వెళ్ళకపోతే అలవ చేయరు ఆ పూట ఎయిర్ ఇండియా వాడు ఒక మెసేజ్ పెట్టాడు ఈరోజు గంట లేట్ అని ఫ్లైట్ గంట లేట్ అని పెట్టడం వల్ల మేము లోపలికి వెళ్ళగలిగాం లేకపోతే అది కూడా పోతుంటాయి ఈ విధంగా సుఖంగా వెళ్ళి నేను చెన్నైలో దిగాను దిగ్గానే మా అంబికా దర్బార్పతి కృష్ణ గారు నా కోసం కారు రెడీగా పంపించి ఉంచారు అంబికా ఎంపైర్ హోటల్కి వెళ్ళిపోయాం వాళ్ళు రెడీగా వచ్చి ఉన్నారు కుటుంబం మేము అనుకున్న సమయానికి ఏమి ఇబ్బంది లేకుండా వెళ్ళాం ఎంత విచిత్రంగా ఉంటుంది ఇది అంటే మనం నిత్యం భగవద్ధ్యానం చేస్తే ప్రయాణమునకు కావలసిన సౌకర్యములు ఆ క్షణమే ఇస్తాడు ఆయన ఎక్కడికి కావాలో వెళ్ళగలుగుతాం ఆయన నమ్మాలి ఆయన నమ్మకుండా మనం ఎంతసేపు మనుషుల్ని పట్టుకుంటున్నాం ఈ మనుష్యులు సంపాదించుకున్న ధనాన్ని పట్టుకుంటున్నాం ఏదో లోకం అన్నాక ఎప్పుడొకప్పుడు స్వార్థం లేకుండా మానవుడు ఉండలేడు మీరేమిటి నేనేమిటి ఎవరైనా సరే ఆకలి వేస్తున్నప్పుడు ఇంత పులిహార నాకు ఇస్తే ముందు నేను తిని మీకు పెడతాను కానీ నేను తినకుండా మీకు మొత్తం ఇవ్వలేం కదా చూస్తూ ఈ మాత్రం స్వార్థం మానవులకు అవసరమట కానీ భగవత్ సంబంధ కార్యక్రమములలో స్థాయి దాటి లంచములకు అలవాటు పడితే చెయ్యరాని పనులు చేస్తే దానివల్ల ఎన్ని అవస్థలు పొందుతారో మనం చూస్తున్నాం కదా ఇవాళ అన్నీ బాగున్న రోజుల్లో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి డబ్బు సంపాదిస్తే ఈ డబ్బు రేపొద్దున ఎప్పుడైనా మనకు జబ్బు తెచ్చిపెడుతుంది ప్రమాదం తెచ్చిపెడుతుంది ఈ భౌతిక సంపద లౌకిక సంపద ఎంత అవసరమైనా నీతి తప్పితే అవినీతి ఎక్కువైతే ఈ కట్టల కట్టల సొమ్ము మనల్ని చివరికి పావు పుట్టల్లో పారేస్తుంది మనం చాలామందిని చూసాం ఏదో వయస్సులో ఉన్నప్పుడో పదవిలో ఉన్నప్పుడో సుఖం పొందితే అది గొప్ప సుఖం కాదట వార్ధక్యం వచ్చినప్పుడు ఎవడు సుఖంగా ఉంటాడో వాడు అదృష్టవంతుడు అందుకే అధికారాంతమునందు చూడవలదా ఆయ్య సౌభాగ్యముల్ అంటాడు తెనాలి రామకృష్ణుడు అధికారం పోయిన తర్వాత కూడా అప్పుడు వాడు గొప్పవాడైతే వాడిని అందరూ గౌరవిస్తే అది సౌభాగ్యం అంటే పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని చూసి గౌరవించడం కాకుండా పదవిలో నుంచి విరమణ పొందిన రేపొద్దున ఏదైనా కష్టం వచ్చినా ఆయన మహాత్ముడండి ఎన్నో ఉపకారాలు చేశాడండి అని ఆయన దగ్గర పనిచేసిన వాడు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎంతో కొంత దైవభక్తితో ఎంతో కొంత చిత్తశుద్ధితో ఉంటే చాలట సంపూర్ణంగా భగవంతుడిలో ఉండక్కర్లా కనీసం మానవుడిలో ఉండాలి అని శాస్త్రం చెబుతున్నది అలా అయితే వాడు ఏమనుకున్న సంకల్పం
నెరవేరుతుంది. అందుకే తుంబురుడు ఆయన భార్య అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పంచభూతాలను అదుపులో పెట్టుకున్న వాడిని ప్రార్థిస్తే ఆయన మెచ్చుకుని ఆకాశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళే ఒక విమానం ఇచ్చాడు. ఈ విమానం సంకల్ప మాత్రంతో ఎక్కడికైనా అక్కడికి తీసుకుపోతుంది. పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఇంకొక స్టాంపింగ్ అక్కర్లేదు, టిక్కెట్లు కొనక్కర్లేదు, విండో సీటు కోసం నానా యాతన పడక్కర్లేదు. అటువంటి దివ్య విమానం అది. ఈ విమానమునిచ్చి శివుడు ఏమని చెప్పాడని చెప్పాను మీకు నిన్ననే, దీనితో నువ్వు జాగ్రత్తగా ఉండు, కొన్ని నిషిద్ధ ప్రాంతాలు ఉంటాయి వాటి పైన నుంచి వెళ్లకు, అంటే శివాలయం పైన నుంచి, జ్యోతిర్లింగాల పైన నుంచి, వెంకటేశ్వర స్వామి పైన నుంచి, ఇలా ఈ దివ్యక్షేత్రాల పైన నుంచి మాత్రం మాట వరసకు కూడా వెళ్ళకు, వెడితే ప్రమాదం అనగా అలాగేనండి అన్నాడు ఆయన. ఒకరోజు నేను ఇలా చాలా జాగ్రత్తగా విమానం ఎక్కి తిరుగుతూ తిరుగుతూ క్షేత్రాలు చూస్తూ మహాత్ములను దర్శనం చేసుకుంటూ ఎవరికైనా అవకాశం ఉంటే సాయం చేస్తూ భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఈ శ్రీశైల క్షేత్ర ప్రాంతం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇక్కడ మల్లికార్జునుడు పిలిస్తే పలికేటటువంటి స్వామి. ఇక్కడ ఎంతోమంది మహర్షులు చాలా కాలం తపస్సు చేశారు. మీకు చాలాసార్లు చెప్పానుగా పురాణంలో అగస్త్యుడికి క్షేత్రం అంటే ఇష్టం. లోపాముద్రా సమేతముగా అగస్త్యుడు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటాడు ఆయన. ఆయన ఉండేది నిజానికి పాండ్యదేశం, కానీ ఆయన సంవత్సరంలో 6 నెలల పాటు శ్రీశైలంలోనే ఉంటాను అని నియమం పెట్టుకున్నాడు. అదృశ్య రూపంలో ఆయన దక్షిణ భారతం అంతా తిరుగుతాడు. ఉత్తర భారత్కి మాత్రం వెళ్ళకూడదు ఆయన. వెళ్లకుండా శివుడు ఆయన ఆదేశించాడు, ఇది కాశీఖండంలో వస్తుంది. ఇప్పుడు ఆయన ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్నాడు. ఆయన భార్య లోపాముద్ర పక్కనే నక్షత్ర రూపంలో ఉంటుంది. నక్షత్రమంత్ర మండలంలోనూ ఉంటాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆయా దేవాలయాల్లో తిరుగుతూ ఉంటాడు. అందులో శ్రీశైలం అంటే బాగా ఇష్టం. అగస్త్యుడు ఇక్కడికి దగ్గరలో ఓ చిన్న కొండ చూసుకుని ఆ కొండ దగ్గర ఒక ఆశ్రమం కట్టుకుని ఆ ఆశ్రమంలో చాలా కాలం ఉండి తపస్సు చేశాడు. కొంతకాలం పోయాక ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దక్షారామానికి వెళ్ళాడు ఆయన. ఈ దక్షారామానికి వెడుతున్నప్పుడు ఈ ఆశ్రమమును ఎవరు నిర్వహిస్తారు అని ఒక అనుమానం వచ్చింది ఆయనకి. కష్టపడి పవిత్రమైన ఒక ఆశ్రమం స్థాపించాక ఈ ఆశ్రమం మహాత్ముల నిర్వహణలోకి వెళ్ళాలి. కొన్ని కొన్ని పీఠాలు గొప్ప గొప్ప వాళ్ళు స్థాపిస్తారు. ఆ తర్వాత చీమలు పెట్టిన పొట్టలకు పాములు దూరినట్టుగా దౌర్భాగ్యులు చేరి ఈ పీఠాలను కూడా కమర్షియల్గా వాడడం మొదలెడతారు. వాళ్ళు స్వార్థానికి వినియోగిస్తారు. అలా వినియోగిస్తే స్థాపించిన వాడి ఆత్మ ఏడుస్తుంది. అందుకని ఎప్పుడు మహాత్ములు ఏం చేస్తారన్నమాట, పీఠస్థాపన చేశాక ఒక గొప్ప వారసుడు ఇస్తే బాగుండు, ఎవడో ఒక మహాత్ముడు ఈ పీఠాన్ని సద్వినియోగం చేస్తే బాగుండు, సక్రమంగా నిర్వహిస్తే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు అగస్త్యుడికి తన ఆశ్రమాన్ని నిర్వహించేవాడు ఎవడుంటాడా అనిపించింది. ఇప్పుడు ఆశ్రమం లేదు, ఎందుకంటే కలియుగం ఆరంభమైన కొంతకాలం తర్వాత ఈ ఆశ్రమం భూలోకవాసులకి కనపడకుండా చేసేయి అని శివుణ్ణి కోరాడు ఆయన. లేకపోతే ఆశ్రమం ఎక్కడ ఉండేది, హాటకేశ్వరుడి యొక్క పక్కనే ఉండేది ఒకనొకప్పుడు. హాటకేశ్వర లింగం పక్కన మీకు చాలాసార్లు చెప్పారుగా, హాటకము అంటే బంగారం, బంగారపు లింగపు రూపములో ఈశ్వరుడు వచ్చాడు కాబట్టి హాటకేశ్వరుడు. వత్తకూడ సుమా హటకేశ్వరం కాదు సుమా, అది హాటక ఈశ్వర హాటకేశ్వర, అది సంస్కృత శబ్దం. ఎన్నో పర్యాయములు చెప్పినా అయినా మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. పూర్వం కేశప్ప అని పేరు కలిగిన ఒక కొమ్మరివాడు ఉండేవాడు అక్కడ. ఆయన చాలా భక్తుడు. ఆయన త్రేతాయుగం మొదటి పాదంలో వాడు. ఆయన రోజు కుండలను తయారు చేసి ఆ కుండలతోటి పాతాళ గంగా జలాన్ని పట్టుకొచ్చి ఇక్కడ అభిషేకానికి ఇచ్చేవాడు అర్చకులకి. రోజు కుండలు తయారు చేయాలంటే మట్టిని పిసకాలి, అందులో రాయి బెడ్డ ఇసక లేకుండా చెయ్యాలి, దాన్ని నున్నగా తయారు చేసి ఆ తర్వాత సారె మీద పెట్టి తిప్పి ఆ కొండను తయారు చేసి దాన్ని ఎండబెట్టి కాల్చి అప్పుడు ఆ కొండతో నీళ్లు పట్టుకొస్తే నీళ్లు నిలవ ఉంటాయి. ఇందువల్ల ఆయనకి రోజు కొండల పని ఉండేది. రోజు 3 కుండలకు మాత్రం తక్కువ కాకుండా తయారు చేసి ఆ కొండలతో నీళ్లు పట్టుకొచ్చి శివుడికి ఇచ్చేవాడు. శివుడు ఆయనకి యథాతథంగా ఏదో కొంత ఆహారాన్ని వస్త్రాన్ని ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన వేరే వ్యాపారం చేయటం లేదుగా, కుండలు చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఆ కుండలు కేవలం శివుడికే ఇస్తాడు. శివుడికి ఇచ్చి అమ్ముకోకపోతే ఏమవుతుంది, ఆయనకి డబ్బు ఉండడంలా ఆయన కుటుంబ పోషణ ఇబ్బంది. అందుకని ఆయన కుటుంబానికి శివుడు రోజు ఏం చేశాడు, నువ్వు కుండలు తయారు చేసిన అభిషేకములకు ఇచ్చినంతకాలం రోజు నీకు కావలసిన భోజనం వస్త్రాలు నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సమృద్ధిగా నేనే అందజేస్తాను, రోజు నందీశ్వరుడు నీకు ఇస్తాడన్నట్ట. అందువల్ల నందీశ్వరుడు ఇచ్చే వస్త్రాలు భోజనంతో ఆయన కుటుంబం హాయిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాటకేశ్వరం దగ్గర అన్నమాట.
ఒక రోజు ఏం జరిగింది శివరాత్రి పర్వదినం వచ్చింది ఎక్కడెక్కడ నుంచో మహానుభావులు వచ్చారు వాళ్ళంతా వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు ఏదో మనలాంటి భక్తులే కాకుండా శివరాత్రి నాడు కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి దేవర్షులు వచ్చారు అక్కడికి కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్య అక్షపాదాంగిర శాండిల్య క్రతు కన్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్మీర తత్సేవకున్. ఎంతమంది ఋషులు ప్రేమతో శివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి స్వయంగా దర్శనం చేసుకుందాం అభిషేకం చేద్దామని వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు అక్కడ ఆగారు. వాళ్ళంతా అన్నారటి కేశప్పతో, నాయన కేశవ నువ్వు చాలా భక్తుడివి, కొండలు తయారు చేసి శివుడికి ఇస్తున్నావు, కానీ ఒక్కనాడు కూడా అర్ధరాత్రి వాళ్ళ లింగోద్భవ కాలంలో శివుడిని దర్శనం చేసుకోవటం లేదు. ఈనాడు శివరాత్రి పర్వదినం అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈనాడు ఆయన దర్శనం కోసం మేము ఏ లోకాల్లో ఉన్నా దిగొస్తున్నాం భూలోకానికి. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని శివరాత్రి నాడు దర్శనం చేసుకోవడానికి స్వర్గం నుంచి దేవతలు వచ్చారు, పాతాళం నుంచి నాగులు వచ్చారు, ఆయా ఆశ్రమాలలో ఉన్న ఋషులు మేము వచ్చాం. నువ్వు చూస్తే ఇక్కడ కొండలు చేసుకుంటున్నావు, కొండల్లో నీళ్లు పెట్టుకెళ్ళి అభిషేకానికి ఇవ్వడమే కాదు, నువ్వు కూడా అభిషేకం చేసుకో, నువ్వు కూడా లింగోద్భవ కాలంలో శివుణ్ణి చూడు, లేకపోతే నీ జన్మ తరించదు అన్నారు వాళ్ళు, కావాలని అన్నారు వాళ్ళు. అలా అనగానే ఈయన ఏం చేశాడు, కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఈరోజు నేను శివదర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి, నడిచి వెడితే కుండలకు కావలసిన మట్టిని పిసికేవాడు ఉండడు, ఆ మట్టిని పిసికి మెత్తగా తయారు చేసి ఈ కుమ్మరి సారి మీద చక్రం మీద పెట్టాలి, దాన్ని గిర్రమని తిప్పాలి, మా ఆవిడ సాయం చేసి తిప్పుతూ ఉంటే చక్రం, నేను కుండలు తయారు చేయాలి, తయారు చేసిన కుండలు ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత కాల్చాలి, వాటిని తీసుకెళ్ళి శివుడికి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ పని మానేసి పెడితే ఈరోజు కంటే కుండలు ఉన్నాయి, రేపటి కుండలు ఉండవు, ఏ రోజుకు ఆ రోజు కుండలు లేకపోతే శివాభిషేకం ఆగిపోతుంది, అది నా నియమం. శివుడు ఏమన్నాడు, నువ్వు కుండలు తయారు చేసి నాకు ఇచ్చినంతకాలం నీ కుటుంబ పోషణ నందీశ్వరుడు చూస్తాడన్నాడు. కుటుంబ పోషణ చూస్తున్న భగవంతుడికి ఈమాత్రం కుండలు ఇవ్వలేనా? ఋషులు ఏమంటున్నారు, అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో లింగదర్శనం చేసుకో అభిషేకించంటున్నారు. ఋషుల మాట కాదనకూడదు, నియమం ఉల్లంఘించకూడదు ఎలాగా అని బాగా ఆలోచనలో పడ్డాడు. ఎంతైనా ఆయనకి ఇక్కడ కొండలు తయారు చేయడం మాని స్వయంగా ఆలయంలో అభిషేకం చేయడం ఇష్టం లేదట. అభిషేకం చేయకపోవటం పాపమని ఋషులు చెప్పిన మాట కాదనకూడదు. అందుకని ఆవేదన తట్టుకోలేక ఆయన శివుడితో అన్నాడు, ఈశ్వర నిత్యం నీ కొండలు తయారు చేస్తున్నాను, కొండలు తయారు చేయకుండా ఉండలేను, అలాగని ఈ మహానుభావులైన ఋషుల మాట విని 12 గంటలకి నిన్ను అభిషేకం చేయకుండానూ ఉండలేను. ఇప్పుడు ఈ రెండు పనుల్లో ఒక్క పనే చేయగలిగిన మానవుణ్ణి నేను, రెండు పనులు ఏకకాలంలో చేయలేను, నువ్వు నన్ను అనుగ్రహిస్తావా నిగ్రహిస్తావా అని తయారు చేస్తున్న కుండని పట్టుకుని భోరుము నేర్చాడు. తప్పునప్పుడు ఏమైందిట, ఆ కుండ పగిలిపోయింది. ఆ కొండలో నుంచి బంగారపు లింగ రూపంలో ఈశ్వరుడు ఆవిర్భవించాడు. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుణ్ణి నీకోసం సువర్ణ రూపంలో అవతరించాను, నన్ను వేదమంత్రాలు ఏమంటున్నాయి, ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః అని రోజు వేదం నన్ను స్తోత్రం చేస్తోంది. ఆ సువర్ణలింగాన్ని శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున లింగాన్ని నీకోసం కొండలోనే ప్రత్యక్షమై దర్శనమిస్తున్నాను, ఇక నీవు శ్రీశైలంలో మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, లింగోద్భవ కాలంలో ఎక్కడే నీ కొండలలో ఉన్న నీళ్లతో నన్ను అభిషేకించు, నువ్వు తరిస్తావు అన్నాడు ఈశ్వరుడు. ఒక సామాన్య భక్తుడి కోసం ఆవిర్భవించాడు ఆయన. మనకి భగవంతుడు ఎంత గొప్పవాడు ఇప్పుడు అర్థమైందా, ఆయనకి అసలు కులం ఉంటుందా మతం ఉంటుందా, మన అందరం ఆయన బిడ్డలమే కదా, ఊరికే పిచ్చాళ్ళమే, మనం కులాలని ఓ సంఘాలు పెట్టుకుని మా కులం సత్రంలోకి మిమ్మల్ని రానివ్వం, మీ దాంట్లోకి మేము రానివ్వం, ఎంతకాలం ఉంటావయ్యా నువ్వు ఈ శరీరంలో ఒకసారి ఆలోచించరు, కళ్ళు మూసి తెరిచేలోపు నీ శరీరం నువ్వు విడిచిపెడతావు, రేపు పొద్దున ఆనాడు నిన్ను ఏ వంశం ఏ కులం ఏ గోత్రం రక్షించదు, నిన్ను రక్షించేవాడు ఒక ఈశ్వరుడే. భోజనం ఒక నియమం కోసం పెట్టుకో, ఒక కులమో లేకపోతే ఇంకోటో, కానీ పెచ్చ పెంచుకోకు అని శాస్త్రం చెబుతున్నది. ఎక్కువ ఎవడు ఏ కులం మీద వ్యామోహం పెట్టుకుని చచ్చిపోతాడో వాడు వచ్చే జన్మలో ఆ కులానికి వ్యతిరేకమైన ఇంకో కులంలో పడతాడట. నేను చెప్పలా, వేదవ్యాసులు వారు చెప్పారు, చెప్పింది చెప్పినట్టు కొండ బదులు కొట్టినట్టు చెప్పడం నా ధర్మం అది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అన్నిటికంటే భగవత్ శక్తి గొప్పది, మానవత్వం గొప్పది. మనం పుట్టిన ఈ కులాల మీద
केवल వివాహాది వ్యవస్థ భోజన వ్యవస్థ కోసం మాత్రమే ప్రేమ పెంచుకోవాలి పిచ్చ పెరిగిపోయి దీనికి తప్ప ఇంకో దానికి ఉపకారం చేయనంటే రేపొద్దున నువ్వు శరీరం విడిచిపెట్టాక నువ్వు ఎక్కడికడతో యాతనా శరీరమను శరీరం వస్తుంది దాని కులం ఏమిటి మతం ఏమిటి ఎంతకాలం ఈ కులం పోను ఒకసారి ఆలోచించండి పద్మాగర్ గారు ఫలానా వంశంలో పుట్టాడు ఎంతకాలం ఉంటాడు ఇందులో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఆ తర్వాతనే ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టిపోక తప్పదు అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తారు సునిచేయి వశపాకేచ పండితాః సమదరిశినః అన్నాడు భగవద్గీతలో కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో పండితులు పరబ్రహ్మని చూస్తారు అందరినీ సమానంగా చూస్తారు ఎవ్వరి మీద ఎక్కువ రాగద్వేషాలు పెట్టుకోకూడదు ఒకరిని ద్వేషించొద్దు ఒకరిని మరీ ఎక్కువ ప్రేమించవద్దు అందరూ పరమాత్మ స్వరూపులు అందుకే మీకు ఈశ్వరుడి యొక్క గొప్పతనం చూడండి ఆయన కుమ్మరి కేశప్ప కోసమని కొండలో నుంచి బంగారపు లింగ రూపంలో వచ్చాడు చన్నమ్మ ముష్టెత్తుకుని ఆవిడ ఇచ్చినటువంటి దరిద్రపు శాలువాను స్వీకరించాడు కుళ్ళు గుడ్డలు స్వీకరించాడు బోయవాడైన భక్త కన్నప్ప పెట్టిన పంది మాంసాన్ని స్వీకరించి వాడికి కూడా గుడి కట్టేలా చేశాడు ఇలా ఒకటి కాదు అన్ని కులములలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించాడు ఈ కులములన్నీ నేనేనన్నాడు అందుకే ఆయన లేని స్థలం లేదని గ్రహించి ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తిని గ్రహించి ఎవరిని ద్వేషించనువద్దు రాగము పెట్టుకోవద్దు అని శాస్త్రములు చెబుతున్నాయి ఇప్పుడు ఆయన బంగారపు లింగ రూపంలో రావడం వల్ల హాటక ఈశ్వరః హాటకేశ్వరః అని పిలువబడ్డాడు అప్పుడు మళ్ళీ ఈ కేశప్ప ఏమన్నాడు స్వామి నన్ను అనుగ్రహించడానికి శివరాత్రి నాడు అక్కడ అక్కడే మల్లికార్జున లింగంగా ఉంటూ కూడా ఇక్కడ హాటకేశ్వరుడిగా అవతరించావు ఈ బంగాళపు లింగాన్ని నేను నా భార్య నా పిల్లలు మేమందరం అభిషేకిస్తాం ఈ సువర్ణలింగాన్ని ఈరోజు అభిషేకిస్తాం కానీ మాకు ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది మేము కొండలు చేసుకు బతికే సామాన్యులం నీకు కాపలా కాయలేం బంగారపు లింగం రూపంలో నువ్వు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఏ దొంగాడన వచ్చి దీన్ని పట్టుకుపోవచ్చు పైగా నీకు ఒక పేరు ఉంది ఏమిటది శివుడికి రోజు మహాన్యాసంలో ఏమంటాం తస్కరాణాం పతయే నమః దొంగలకు ఆయన నాయకుడు కూడా దొంగాడు వచ్చి శివ శివ నీకు నమస్కరిస్తున్నాను నీ లింగాన్ని పట్టుకుపోనా నీ హుండీ పట్టుకుపోనా అంటే ఫోన్లో పట్టుకుపో అంటే మరీ అమాయకుడండి బాబు శివుడు నేను మేము ఉట్టి అమాయకులం అందుకే మమ్మల్ని మరీ నిలువు దోపిడీ చేసేస్తారు కొంతమంది శివుడి యొక్క లక్షణం అది ఆయన నెత్తి మీద కాలెట్టి నీ కిరీటం పట్టుకుపోనా అంటే పోన్లే నెత్తి మీద కాలు పెట్టావా నాయనా బిడ్డ పట్టుకుపో అంటట అందుకే పార్వతీదేవి ఒకసారి విసిగిపోయి మరీ నీ భక్తులు ఇలా వచ్చి నిన్ను కూడా పట్టుకుపోతున్నారు రేపు పొద్దున్న నీ లింగాన్ని బిక్కుపోతారు బంగారం రూపంలో ఉంటే నీతో చాలా తంట వచ్చింది నన్ను అనుగ్రహించు బాబోయింది ఆవిడ నేను పక్కనున్నానని గ్రహించండి అంటే ఆయనే ఉన్నాడు అయితే మన ఇద్దరం కలిసి రావణాసురుడికి దర్శనం ఇద్దాం అన్నాడు దర్శనం ఇచ్చాక రావణాసురుడు ఏకంగా పార్వతిని నాకు బెళ్ళంగా ఇచ్చి అన్నాడు ఇచ్చేశాడు ఆయన అదేగా మీకు భూకైలాసం కథ అంతా గోకర్ణ చరిత్ర అదే శివుడు మరీ అవ్యాజ కరుణామూర్తి ఈ లోకంలో ఎవడైనా ఎంత గొప్ప జ్ఞాని అయినా మీ ఆవిడ ఇచ్చేయంటే ఇస్తాడా ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవడ నా మాట అంటే తంతా మనం చితకేసి పారేస్తాం జైల్లో పారేస్తాం ఒక్క ఈశ్వరుడే రావణాసురుడు పార్వతిని నాకు భార్య ఇయ్యి భార్యగా ఇమ్మంటే ఇచ్చేశాడు ఆయన అందుకనే ఈశ్వరుడి వంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు కొంటివాడు తెనాలి రామకృష్ణుడు శివుడి మీద ఎంత గొప్ప పద్యం రాశాడండి ఆయనకి వంకాయ కూర అంటే బాగా ఇష్టం వంకాయ కూర సరిగ్గా వండితే చాలా రుచిగా ఉంటుంది వంకాయ వంటి కూరయు లంకాపతి వైరి వంటి రాజును కల్లడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి పడతియు కల్లరే కూరల్లో వంకాయ లాంటి కూర లేదట ఇంకా రాజు అంటే రామచంద్రుడే రాజు అంత బాగా పరిపాలించాడు ఆయన ఇంకా దేవుడు అంటే శివుడే అడిగితే తన భార్యని తన లోకాన్ని అన్నిటినీ ప్రసాదిస్తాడు ఆయన అందుకని శంకరుని వంటి దైవం లేడు స్త్రీ అంటే సీతాదేవి పరమసాధ్వి ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అని ఒక పద్యం రాశాడు ఆయన అటువంటి శివుడు ఈయనకి ఇప్పుడు బంగారపు లింగ రూపంలో దర్శనమిచ్చినా రేపు పొద్దున ఎవడైనా దొంగ వచ్చి ఈ లింగాన్ని పట్టుకుపోతే ఆ దొంగని ఎదిరించి లింగాన్ని రక్షించలేను అందుకని నువ్వేం చేస్తావు ఈ ఒక్కరోజుకి సువర్ణ లింగ రూపంలో ఉండు మళ్ళీ రేపటి నుంచి శిలగా మారిపో కలియుగాంతం వరకు నీ పేరు హాటకేశ్వరుడే నువ్వు మాత్రం హాటక రూపంలో అంటే బంగారం రూపంలో కాకుండా శిలా రూపంలో దర్శనమియ్యి అంటే తథాస్తు అన్నాడు శివుడు అందుకే ఇప్పుడు హాటకేశ్వరుడు లింగ రూపంలోకి వచ్చాడు శిలాలింగ రూపంలోకి వచ్చేశాడు లేకపోతే ఒకనొకప్పుడు ఆయన అపూర్వ లింగం లింగం అంటే అది బంగారపు లింగం ఆ బంగారం ఎలా వచ్చిందో తెలుసుగా మీకు బంగారం వెండి ఈ రెండూ కూడా ఈశ్వరుడి యొక్క వీర్యం ఓం రుద్ర వీర్య సముద్భవాయ నమః అని వాటిని పిలుస్తారు మీకు చూడండి భాగవతంలో 8వ స్కంధంలో
మోహిని అవతార సమయంలో ఆ మహాత్ము నిర్మల అమోఘ వీర్యంబు నేల మీద పడిన చోటల్ల వెండియు పైడియయ్యే అంటాడు పోతన గారు కూడా. రుద్రుడి యొక్క వీర్యం ఒకప్పుడు నేల మీద పడింది, ఆ రుద్ర వీర్యమే వెండిగా బంగారంగా మారాయి. అంత గొప్ప ధాతువు, దానిని వాళ్ళు ఆయన శిలారూపంలోకి మార్చుకున్నాడు. దీన్ని బట్టి ఎంత కరుణామూర్తి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఆయన. అటువంటి ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఆ హాటకేశ్వర ఆశ్రమానికి ఆ లింగానికి వెనక భాగంలో ఉండేది అగస్త్యుని ఆశ్రమం. అందుకు చెబుతున్నాను ఈ కథ. అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా ఆశ్రమ నిర్వహణ చేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సమర్థుడు నిజాయితీపరుడు ఒక ఉత్తముడికి ఈ ఆశ్రమ నిర్వహణ ఇద్దాం అనుకున్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన మనస్సులో ఒక్కడే మెదిలేట, ఈ ఆశ్రమాన్ని నిర్వహించేవాడు శివుడు తప్ప ఇంకెవడు పనికిరాడు. మామూలు మానవుడికి ఇస్తే ఎంతో కొంత స్వార్థం వస్తుంది, శివుడైతేనే ఈ ఆశ్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తాడు అనుకుని శివుడి దగ్గరకు వచ్చాడు. మల్లికార్జున, నా ఆశ్రమాన్ని కలియుగాంతం వరకు జాగ్రత్తగా నిర్వహించగలవా అంటే ఆయన నవ్వి, నేను ఆ లింగరూపంలో కూర్చుని ఈ ప్రజల కోరికలు విని వాళ్ళ కోరికలు తీర్చడంతో నా రోజంతా గడిచిపోతుంది. అసలు మాట వరుసకు కూడా మా ఆవిడతో కబుర్లు చెప్పుకుందామంటే కుదరడంలా. ఏదో ఏకాంతం దొరక్క దొరక్క దొరికితే ఒక రెండు నిమిషాలు అక్కడ కూర్చుని నేను మా ఆవిడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవడో భూలోకం నుంచి వచ్చి పాహీ పాహీ అంటాడు. దాంతో నేనేమో భార్యను విడిచిపెట్టి అక్కడికి వెడతాను. నా భార్య ఏమంటోంది, ఎంతసేపు పాహీ పాహీ అన్నవాడిని రక్షించడమేనా, నీ భార్య నిన్ను దేహి దేహి అంటే ఆవిడికి కూడా దర్శనమివ్వవా అంటోంది. నిజంగానే ఆయన ఎప్పుడన్నా ఏకాంత సేవ అనే వంకతోటి కాసేపు భార్యతో కూర్చుంటే ఈలోపు భూలోకంలో ఎవడో భక్తుడు, ఆదివారం జనాలు ఎక్కువైపోయారు ఇప్పుడు నాకు దర్శనం ఇవ్వవా పొద్దున్నే బస్సుకి రిజర్వేషన్ చేయించుకున్నాను అంటట. దాంతో ఈయన జాలిపడి వెంటనే ఏం చేస్తాడు, మన వాళ్ళ సిబ్బంది యొక్క హృదయంలో దూరి ఇంకొక అరగంట దర్శనాన్ని ఎక్స్టెన్షన్ ఇవ్వండి అంటాడు. మన వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు, వాడికి దర్శనం అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఆయనకి ఏకాంత సేవ కాస్త వెళ్ళిపోతుంది. ఇలా భక్తులు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా నన్ను నిరంతరం కోరికలతో పీడిస్తూనే ఉంటారు. అందువల్ల ఈ భక్తుల్ని నేను అనుగ్రహించాలి. నీవు చెప్పిన ఆశ్రమ నిర్వహణ నేను చెయ్యలేను, కానీ నా అవతారమూర్తి ఒకడు ఉన్నాడు. మేము త్రిమూర్తులం ముగ్గురం ఒకప్పుడు అవతరించాం. బ్రహ్మదేవుడు అత్రికి అనసూయకు తన అంశతో చంద్రుడిగా అవతరించాడు. అత్రికి అనసూయకి త్రిమూర్తులు వరమిచ్చి మేము ముగ్గురం కొడుకులుగా పుడతామన్నారు. బ్రహ్మదేవుడి అంశతోటి చంద్రుడు పుట్టాడు. రుద్రుడి యొక్క అంశతో దుర్వాసుడు పుట్టాడు. విష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయుడు పుట్టాడు. ఈ ముగ్గురు ఇదిగో రేపు పూర్ణిమ, రేపే పుట్టారు, గుర్తుపెట్టుకోండి. ముగ్గురు పుట్టారు మహానుభావులు మార్గశీర్ష మాసంలో పూర్ణిమ నాడు. ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క అంశతో పుట్టారు, అత్రికి అనసూయకి. అందులో ఒకడు బ్రహ్మాంశతో చంద్రుడు, మరొకడు రుద్రాంశతో దుర్వాస మహర్షి, మూడవవాడు విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు. అత్రి అనే ఆయన కొడుకు గనక ఆత్రేయ, ఆత్రేయ అంటే అత్రి కొడుకు. దత్తుడై వెళ్ళాడు గనక దత్తాత్రేయ అన్నారు. ఈ ముగ్గురు దత్తాత్రేయులు నిజానికి ఎవరు, దుర్వాసుడు దత్తాత్రేయుడు చంద్రుడు కూడా. ఈ ముగ్గురు అత్రి యొక్క వంశంలో పుట్టారు. అందులో దుర్వాసుడు బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన పూర్తిగా రుద్రాంశ స్వరూపుడు. ఆయన ఒక్కడే ఆశ్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తాడు. ఆ ఆశ్రమంలో ఏ లోపం లేకుండా నిరంతరం శివపూజ నిర్వహించే శక్తి దుర్వాసునికే ఉన్నది. ఆయనకి ఆశ్రమ బాధ్యతలు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అన్నాడు శివుడు. దాంతో ఏం చేశాడు, ఈ దుర్వాసుడికి పిలిచి, దుర్వాస ఆశ్రమ బాధ్యత అంతా నువ్వు నిర్వహించు, నేను లోపాముద్రా సమేతంగా దక్షారామం వెళ్ళిపోతున్నాను అని అగస్త్యుడు ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతని దుర్వాస మహర్షికి ఇచ్చాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఇది త్రేతాయుగం నుంచి మొదలుపెట్టి ఇంచుమించుగా కలియుగంలో బసవేశ్వరుడు వచ్చేంత వరకు ఆశ్రమాన్ని నిర్వహించాడు.